వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు శ్రీ బద్రీ నారాయణ తిరునక్షత్రోత్సవం. హిమాలయ సానువులలో విరాజిల్లుతున్న శ్రీ అష్టాక్షరి మహామంత్ర రాజం. శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించిన కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ భ్రామరి సమేత మల్లికార్జునులకు పూజలు జరుపుకున్న అమిత్ షా దంపతులు. స్విమ్స్ ఆసుపత్రిలో క్యాజువాలిటీ ఎమర్జెన్సీ. ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. శ్రావణ మాసపు నాగ చవితి పూజలతో కళకళలాడిన ఆలయాలు. నాగదేవతలకు కనులు పండుగ అభిషేకాలు కుంకుమార్చనలు. పరమ పవిత్రమైన హిమాలయాల్లోని బద్రీనాథ్ శ్రీవైష్ణవ దివ్య దేశాలలో అత్యంత ప్రధానమైనది. నర నారాయణులు తపస్సు చేసినటువంటి దేవభూమి. సంవత్సరంలో ఆరు నెలలు దేవతలు, ఆరు నెలలు మానవులు పూజించే ఈ మహిమాన్వితమైన ఆలయ స్మరణం, బద్రీ నారాయణుని స్మరణం అనంత పుణ్యదాయకం. నేడు శ్రీ బద్రీ పెరుమాళ్ తిరునక్షత్రోత్సవం సందర్భంగా బద్రీ నారాయణకు జై అంటూ శ్రీమన్ నారాయణుని శ్రీచరణాలకు ప్రణతులు అర్పిద్దాం. కర్నూలు జిల్లా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఇతర అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణి మోహన్ శ్రీశైల క్షేత్ర ప్రాశస్త్యాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. అనంతరం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి సన్నిధిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు స్వామివారి ప్రసాదాలను, స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఇటీవల ఘంటా మండపం పునరుద్ధరణ పనుల సందర్భంగా లభించిన తాళపత్రాలను కేంద్ర మంత్రి అమిత్ షా పరిశీలించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో దేవతా వృక్షాన్ని నాటి నీరు పోశారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి రాయలసీమలో అత్యుత్తమ ప్రమాణాలతో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తోంది. అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం స్విమ్స్ లో వైద్య సదుపాయాలను మెరుగుపరచడానికి హితోధికంగా ఆర్థిక సహకారం అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్విమ్స్ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాజువాలిటీ ఎమర్జెన్సీ మెడిసిన్ వార్డును టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. వార్డులోని ఆపరేషన్ థియేటర్ను ప్రారంభించి వివిధ విభాగాలను పరిశీలించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్విమ్స్ ప్రాంగణంలో రోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంటును టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ జేఈఓ శ్రీమతి సదా భార్గవి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ భూమా వెంగమలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. చాలామంది పేషెంట్లు ఇబ్బందులు పెట్టుకునే పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే ట్యాంకర్లో ఉండే ఆక్సిజన్ అయిపోయినా, ట్యాంకర్ రావడానికైనా కొంచెం ఆలస్యం అయినా పేషెంట్స్ ఇబ్బందికర పరిస్థితులు మన తిరుగుతుంలో కూడా జరిగినాయి. అటువంటి పరిస్థితులు మళ్ళా పునరావృతం కాకుండా మనమే సెల్ఫ్ సఫిషియెంట్గా ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసుకునే విధంగా కొత్త టెక్నాలజీతో ఈ ఆక్సిజన్ ప్లాంట్ మనం ప్రారంభించుకుంటాం. ఇవే కాకుండా రాబోయే కాలంలో ఎటువంటి ఉపత్తులు వచ్చినా కూడా స్విమ్స్ హాస్పిటల్ ద్వారా ప్రజలకి మెరుగైన వైద్యం అందించడానికి టీటీడీ ఎప్పుడు ముందుంటుందని చెప్పి
హైదరాబాద్ కు చెందిన హైకోర్టు న్యాయవాది సి శ్రీనివాస్ రెడ్డి టిటిడి ప్రాణదాన ట్రస్ట్ కు 10 లక్షల 1116 రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం తిరుమలలో టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి డిడిని అందజేశారు. దశావతారాల్లో విలక్షణమైన దివ్య స్వరూపం శ్రీ లక్ష్మీ నృసింహుడు. ఆ స్వామి పాద స్పర్శతో పావనమై భాసిల్లుతోంది తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవాలయం. ఆండాల్ తిరునక్షత్రోత్సవం సందర్భంగా స్వామి అమ్మవార్లను అర్చకులు పసిడి ఆభరణాలు వర్ణశోభిత పుష్పమాలలతో సకల సుందరంగా అలంకరించి వేర్వేరు పల్లకిలపై వేంచేపు చేశారు. సంప్రదాయబద్ధంగా స్వామి అమ్మవార్లకు పల్లకి సేవను నిర్వహించారు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ద్వారా సకల మానవాళి శ్రేయస్సు కోసం ఉపదేశించిన ముక్తి మార్గం భగవద్గీత. నిత్య గీత పారాయణంతో సకల శుభాలు అనుగూరుతాయనేది ఋషివాక్యం. సమస్యల వలయం నుండి దాటించేది, పరిష్కారాలను సూచించేది భగవద్గీత. శ్రీకృష్ణ పరమాత్మ మన కోసం బోధించిన తత్వసారాన్ని తెలుసుకుందాం. భగవద్గీత శ్లోకాలను అర్థ సహితంగా పారాయణం చేసుకుందాం. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో యావత్ ప్రపంచం ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని కాంక్షిస్తూ టిటిడి తిరుమల నాదనీరాజన వేదికపై నిత్య గీతా పఠనం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గురువారం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు కుప్ప విశ్వనాథ శర్మ భగవద్గీతలోని 13వ అధ్యాయంలోని శ్లోకాలను విశ్లేషణ చేశారు. ఎవరైతే వారి వారి సాధనలను చేసుకోలేక వారి జీవితంలో వారి ఆయుస్సులో మానవ జీవితంలో సాధించగలిగినటువంటి సాధనలు ఏవీ చేసుకోలేక అంత స్థాయికి కూడా రాక కేవలం చెప్పింది విని విన్నది ఎంతో కొంత ఆచరిద్దాము అనే ప్రయత్నం చేసుకుంటారు. అసలు వినటం అనేటువంటి అభ్యాసానికి లోనవుతారో, వినటం అనేటువంటి అభ్యాసాన్ని ప్రారంభించుకోగలుగుతారో అటువంటి వారు కూడా తప్పకుండా సిద్ధిని పొందుతారు. అనంతరం టిటిడి వేద పారాయణదారు ఉపాధ్యాయుల కాశీపతి సోమయాజీ శ్లోక పారాయణం నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం మైసూరు అవధూత దత్తపీఠంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. చాతుర్మాస్య దీక్షను పురస్కరించుకుని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అమ్మలగన్న అమ్మ శ్రీ రాజరాజేశ్వరి దేవికి సంస్థాన పూజలను కనుల పండుగ నిర్వహించి హారతులు అందజేశారు. ప్రాత శిరసి శుక్లాబ్జే గురుపాదోదకం పిబేత్ గురుపాదోదకం పానం గురోరుచ్ఛిష్ట భోజనం గురుమూర్తే సదా ధ్యానం గురుస్తోత్రం పరో జపః. పరమ పవిత్రమైన హిమాలయాల సానువులలో అష్టాక్షరి మహామంత్రం ప్రభవించిన మహాపుణ్యక్షేత్రం శ్రీ బద్రీనాథ్. చతుర్భుజ ఆసీన భంగిమలో శ్రీమన్ నారాయణుడు యుగ యుగాల నుండి దేవభూమిలో స్వయంభూగా ఉన్నారు. నరనారాయణులు తపమాచరించిన తపోభూమి బద్రీనాథుని దర్శనం కోటి జన్మల పుణ్యఫలం. దేవభూమిలోని బద్రీనాథ్ క్షేత్ర విశేషాలను మీకందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. అదిగో అదే బద్రీనాథుడు నెలకొన్న దివ్యధామం, బహు చిత్ర విచిత్ర వర్ణభాషితమైన సుందర ఆలయం. చార్ధాము పుణ్యభూమిలో ఉండే తీర్థాలు అధిక పుణ్యప్రదాయకాలు, తేజస్సును ఓజస్సును కలిగించే మహిమాన్వితాలు, మాధుర్య గుణ సంభరితాలు. బదరీ క్షేత్రాన్ని పంచశిలా క్షేత్రమని పిలుస్తారు. దీనికి కారణం ఇక్కడ నారదశిల, నరసింహశిల, వరాహశిల, గరుడశిల, మార్కండేయశిల వంటి 5 శిలలు ఉన్నాయి. బద్రీనాథులో ప్రత్యేకంగా పితృకర్మలు నిర్వర్తించటానికి ఉత్తమోత్తమైన ప్రదేశం ఉంది. ఆ పుణ్య ప్రాంతానికే బ్రహ్మకపాలం అని పేరు.
సముద్ర మట్టానికి సుమారు 10,400 అడుగుల ఎత్తున హిమఖండంలో అఖండంగా నిలిచిన దివ్య ధామం బదరీ నారాయణాలయం. అలకనందా నదీ తీరాన వెలసిన శ్రీమన్నారాయణ తపోవనం బదరికావనం, దక్షిణ భారతావనిలో అవతరించిన పరకాలులని తిరుమంగయ్యాళ్వార్ పాడిన దివ్య దేశం ఈ బదరీ నారాయణ క్షేత్రం. పండుక మరహనవారు పావయర్వాయముదం ఉండవారు వాళ్ందవారు ఒక్క ఉరై తిరుమి తండుగాలాలు ఉన్ని ఉన్ని తళ్ళి నడవామున్ వండుబాడు తంతుళాయాన్ బదరి వణంగుదుమే. ఆళ్వారులు పాడిన 108 దివ్యక్షేత్రాలలో 101వ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన ప్రదేశం బదరీనాథ్. కల్పకల్పాంతరాలకు పూర్వం పరమాత్మతత్వాన్ని తపోరూపంలో ఉపదేశించడానికి నారాయణుడు హిమసానువులకు వచ్చి తపోదీక్షను ఆరంభించాడు. నారాయణి కూడా కదలి వచ్చి బదరీ వృక్ష రూపంలో స్వామిని సేవించింది. బదరీ వృక్షాలు అంటే రేగు చెట్లు ఉన్న ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రం బదరీవనంగా ప్రసిద్ధి చెందింది. అదిగో తెల్లని కాంతులీని నీలకంఠ శిఖరం, సముద్ర మట్టం నుంచి సుమారు 23,000 అడుగులకు పైగా ఎత్తున ఉండి ధగధగలాడుతూ దర్శనమిస్తోంది. సూర్యచంద్రకాంతులు పడినప్పుడు ఆ శిఖరాన్ని తప్పక చూచి తీరవలసిందే. ఉదయాస్తమానాలలో బంగారు కొండలా దర్శనమిస్తూ మధ్యాహ్న రాత్రుల సమయాల్లో వెండి కొండలా కాంతులీనుతూ ఉంటుంది. సృష్టి విధానంలో యుగాల పరిణామక్రమంలో కాలచక్ర గమనంలో మొదట నారదుడు కట్టించిన ఆలయం జీర్ణమైంది. తర్వాత గద్వాల మహారాజు, ఆ పైన 16వ శతాబ్దంలో ఘరువాల్ రాజవంశీయులు ఈ ఆలయాన్ని నిర్మించగా, పిమ్మట 1803లో జైపూర్ రాజు మరల పునర్నిర్మించాడని, ఇండోర్ రాణి అహల్యాబాయి స్వర్ణశిఖరాన్ని ప్రతిష్ఠించిందని చెబుతారు. నాటి నుంచి నేటిదాకా ఈ ఆలయం నిత్య నూతనంగా మహాభక్తుల చేత పునర్నిర్మాణం గావించబడుతూనే ఉంది. ఆదిశంకరాచార్యులు అద్వైత సిద్ధాంత స్థాపన చేస్తూ హిమాలయాలకు వచ్చి తన దివ్య దృష్టితో బదరీనారాయణుని మహాత్మ్యాన్ని కనుగొన్నారు. అనంతరం కేరళ నంబూద్రిపాదులను ప్రధాన అర్చకులుగా నియమించారు. నాటి నుంచి వారే ప్రధాన అర్చకులుగా కఠిన బ్రహ్మచర్యంతో శ్రీ స్వామికి అర్చనాది కైంకర్యాలు చేస్తూ స్థానిక భక్తులచే రావల్జీగా పిలువబడుతున్నారు. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. బదరీనాథ ఆలయం సూర్యోదయానికి ముందే తెరువబడుతుంది. ప్రతిరోజు శ్రీ బదరీనాథునికి విశ్వరూప సేవ, విష్ణు సహస్రనామ పారాయణం, వేద పారాయణం జరుగుతాయి. సముదాత్తమైన వేదికపై రజత సింహాసనం మీద స్వర్ణఛత్ర ఛాయలో శ్యామలవర్ణ శోభితమైన తనువుతో ధ్యానముద్రతో చతుర్భుజాలతో పద్మాసనాస్థితుడైన బదరీనారాయణ స్వామి భక్తుల నేత్రాలకు దర్శనమిస్తాడు. బదరీనారాయణ స్వామికి దక్షిణ భాగాన కుబేరుడు, విఘ్నేశ్వరుడు, వామభాగాన నరనారాయణులు అర్చ్యావతార రూపంలో వేయించేసి ఉన్నారు. భక్తులకు, యోగులకు, సర్వసంగ పరిత్యాగులకు, ఆధ్యాత్మికవేత్తలకు, ఆనందరస భావకులకు నిలయం బదరీక్షేత్రం. ఇప్పుడు ఒక చిన్న విరామం. పంచభూతాలను కలుషితం చేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు,
తిరుమలలో అమలులోకి వచ్చిన సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం. తిరుమలకు ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకురావద్దని శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల స్థానంలో గాజు సీసాల వాడకం. సురక్షిత మంచినీటి కోసం టీటీడీ జలప్రసాద కేంద్రాలు. శ్రీవారి లడ్డూలు ఎకలాస్టిక్ బ్యాగ్లలో లభ్యం. శ్రీవారి భక్తులరా, తిరుమలను ప్లాస్టిక్ రహితంగా టీటీడీ చేస్తున్న కృషిలో మనమందరం భాగస్వాములమవుదాం. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పంపనూరు క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేష అర్చనాది ఆరాధనలు జరిగాయి. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని అర్చకులు సకల వర్ణశోభిత పుష్పాలతో సకల సుందరంగా అలంకరించారు. అనంతరం సుబ్రహ్మణ్య అష్టోత్తర సహస్రనామ పారాయణం చేస్తూ ఏక ద్విహారతులు, నాగహారతి, గరుడహారతి, కుంభ నక్షత్ర హారతులు, మహామంగళ నీరాజనాలు సమర్పించారు. నిజామాబాద్లోని ప్రాచీన శ్రీచక్రాలయంలో శ్రీ ఆండాల్ అమ్మవారి తిరునక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఆండాల్ తల్లిని చక్కగా అలంకరించిన అర్చకులు పల్లకిపై కొలువదీర్చారు. భాజా భజంత్రీలు మేళ తాళాల నడుమ ఆలయ ఆవరణలో ఊరేగించారు. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రావణ మాసపు నాగ చవితిని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో కాంతులీనాయి. బొజ్జ గణపయ్యకు అభిషేకాలు, గరిక పూజలు, అలాగే నాగదేవతలకు అభిషేకాలు, అర్చనలతో ఆలయాలు కళకళలాడాయి. ఆ విశేషాల సమాహారాన్ని వీక్షిద్దాం. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువైన శ్రీ వినాయక స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. శివుని ప్రియసుతుడైన గణనాథుడికి చవితి సందర్భంగా అర్చకులు పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలు, సుగంధ భరిత ద్రవ్యాలతో నయన మనోహరంగా అభిషేకం చేశారు. తరువాత గణపతి అష్టోత్తరాల సమన్వితంగా ఏకదంతునికి ప్రీతికరమైన గరికతో అర్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. కడపలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ ప్రాంగణంలో అశ్వత్థనారాయణ స్వామివారికి నాగదేవతలకు అభిషేకం జరిగింది. శ్రావణ మాసపు నాగ చవితి సందర్భంగా శ్రీ అశ్వత్థనారాయణ స్వామివారికి నాగశిలలకు అర్చకులు పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, కుంకుమ, పూలమాలలతో చక్కగా అలంకరించి చలిమిడి, నువ్వుల ఉండలను నైవేద్యంగా సమర్పించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో నేతి దీపాలను వెలిగించారు. చిత్తూరు సమీపంలోని సంతపేటలో నెలవైన శ్రీ నాగాలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రావణ మాసపు నాగ చవితిని పురస్కరించుకుని అమ్మవారికి నిత్య పూజలు జరిపి పట్టువస్త్రాలు, పరిమళ భరిత పుష్పాలు, ఆభరణాలతో అందంగా అలంకరించారు. ఆపై నాగాలమ్మను నాగాష్టకాలతో అర్చించి హారతులిచ్చారు. భక్తులు ఆలయ ఆవరణలోని పుట్ట వద్ద పూజలు జరుపుకుని చిమ్మిలి, మొలకెత్తిన గింజలను నైవేద్యంగా సమర్పించారు. అదేవిధంగా అనంతపురం పాత ఊరులోని శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో నాగుల చవితి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. బొజ్జ గణపయ్య ఆలయ ఆవరణలో నాగుల కట్టుకు పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలను సమర్పించి నూలు దారాలను చుట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తిని, సాహిత్యాన్ని మేళవిస్తూ దివ్య ప్రబంధాన్ని భక్తలోకానికి అందించిన అమ్మవారు ఆండాలమ్మవారు. శ్రీరంగనాథ స్వామి వారిని పతిగా పొందిన ఆ భాగవతోత్తమురాలి తిరునక్షత్ర మహోత్సవాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలలో వేడుకగా నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం.
వరంగల్ నగరం గీతాభవన్లో ఆండాళ్ అమ్మవారికి అభిషేకం జరిగింది. తిరునక్షత్ర మహోత్సవాల్లో భాగంగా అమ్మవారి మూలమూర్తికి ఉత్సవమూర్తికి అర్చకులు స్తోత్ర పారాయణాలతో మంగళకరంగా పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనం వంటి పరిమళాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం సహస్రధారల శోభితంగా ఆండాల్ తల్లికి వేదమంత్రయుక్తంగా పవిత్ర కలస జలాలతో మంగళాభిషేకాన్ని పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలగనాథ స్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మవారి తిరునక్షత్ర మహోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని రత్నశోభిత పసిడి ఆభరణాలు, పట్టు వస్త్రాలు, చక్కని పూజడ, అందాల ముక్కెర, వర్ణమయ గజపుష్ప మాలలతో శోభాయమానంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. ఆపై మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా అమ్మవారికి పల్లకీ ఉత్సవం జరిపారు. అనంతరం ఊంజల మండపంలో వేంచేపు చేసి ఊంజల సేవ నిర్వహించారు. కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిగింది. అర్చకులు సంప్రదాయబద్దంగా పంచామృతాలతో అమ్మవారిని అభిషేకించారు. అనంతరం అమ్మవారిని చందనం, పసుపు, తులసిమాలలు, పుష్పమాలికలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. చిత్తూరు సమీపంలోని చవటపల్లిలో నెలవైన గ్రామదేవత శ్రీ విరూపాక్షమ్మ తల్లి ఆలయంలో జాతర వైభవపేతంగా జరిగింది. ముందుగా ఆలయంలోని శ్రీ నాగాలమ్మ తల్లికి అలాగే శ్రీ మునీశ్వరులకు పూజలు పూర్తి చేశారు. ఆపై గర్భాలయంలో సర్వసామ్రాజ్ఞిగా త్రిశక్తి రూపిణిగా అనుగ్రహిస్తున్న శ్రీ విరూపాక్షమ్మ తల్లి తేజో మహామూర్తిని వర్ణమయ గజపుష్ప హారాలు, రత్నకాంతుల దివ్య ఆభరణాలు, ఖడ్గం వంటి ఆయుధాలతో శక్తి రూపిణిగా కొలువదీర్చి పంచ, నాగ, నక్షత్ర, కుంభ, మహామంగళ హారతులు అందజేశారు. ఇక మహిషాసురమర్దిని అలంకరణలతో ఆలయ ఆవరణలో కొలువుదీరిన అమ్మవారి ఉత్సవమూర్తిని భక్తులు భక్తి ప్రపత్తులతో సేవించి అంబళ్లను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక తిరుమల సమాచారం, వాతావరణ విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీవారిని ఇప్పటిదాకా 21,390 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1:30 నిమిషాలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.